దేవుని నామమున అందరికీ శుభములు. రెండవ సామాన్యం శుక్రవారము మొదటి పఠనం. దేవునకు మానవునకు మధ్య ఆయన ఏర్పరచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. మొదటి పఠనము హెబ్రియులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడియున్నందున దేవునకును మానవులకును మధ్య ఆయన ఏర్పరచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యము యేసునకు ఇయ్యబడెను. మొదటి నిబంధన కొరత లేనిదైన ఎడల రెండవ నిబంధనకు అవసరమే యుండియుండక పోవును. కాని దేవుడు తన ప్రజల యందు దోషములను ఎత్తిచూపి ఇట్లు చెప్పియున్నాడు. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఇజ్రాయేలు తెగతోను యూదా తెగతోను నేను ఒక క్రొత్త నిబంధనను చేసుకొను రోజులు సమీపించుచున్నవి. ఐగుప్తు దేశము నుండి బయల్వేడలుటకు వారిని నేను చేయి పట్టుకొని నడిపించిన నాడు వారి పితరులతో నేనొనర్చుకొనిన నిబంధన వలె ఇది ఉండదు. నేను వారితో ఒనర్చుకొనిన నిబంధనకు వారు కట్టుబడి ఉండలేదు. కావున వారిని గూర్చి నేను శ్రద్ధ వహింపలేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. తదనంతరము ఇజ్రాయేలు ప్రజలతో నేననర్చుకొను నిబంధన ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు, నా చట్టములను వారి మనసులందు ఉంచెదను, వారి హృదయములపై వానిని రాయుదును. నేను వారికి దేవుడనైయుందును, వారు నా ప్రజలైయుందురు. ప్రభువును తెలుసుకొనుడు అని వారెందెవరును ఇరుగు పొరుగులకు గాని సజాతీయులకు గాని బోధింపవలసి ఉండదు. అత్యల్పుని నుండి అత్యధికుని వరకు అందరును నన్ను గ్రహింతురు. వారి దోషములపై నేను దయచూపుదును, వారి పాపములను ఇక జ్ఞాపకము ఉంచుకొనను. క్రొత్త నిబంధనను గూర్చి ప్రసంగించుటచే దేవుడు మొదటి దానిని పాతదిగా చేసెను. పాతదై శిథిలమగు ఏది అయినను త్వరలో కంటికి కనబడకుండా పోవును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానినొకటి కలుసుకొనును. ప్రభు ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానినొకటి కలుసుకొనును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. పిదప ఆయన పర్వతముపైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యద్దుకు వచ్చిరి. తనతో నుండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకును వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురనబడు సిమోను, జబదాయి కుమారులగు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఆయన వారికి బోర్గనేసు అను పేరు పెట్టెను. దీనికి ఉరిమెడివారు అని అర్థము. ఆంద్రియ, ఫిలిప్పు, బర్తలోమి, మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడుగు యాకోబు, తద్దాయి, కనయునగు సిమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.